ఇవాల నిజంగా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఒక యువకుడు అది దళిత సామాజిక వర్గానికి సంబంధించిన యువకుడు లక్షల కోట్లు పోసి కొనుకుంటున్నా అమ్ముడు పోకుంటా నమ్మిన జెండా కోసం నిలబడి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండంటే మీరందరూ గట్టిగా చప్పట్లతోని సర్పంచ్ని అభినందించాల్సిన అవసరం ఉన్నది. ఎంత తోడైనా ఎంత గోగంతక అమ్ముడు పోతాడు సంతలో అని రాష్ట్రంలో చర్చ జరుగుతున్న సందర్భంలో ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఉండడానికి ఇల్లు లేకపోయినా ఆత్మ గౌరవాన్ని అమ్ముకోకుండా నమ్ముకున్న పార్టీ జెండా మోసినందుకు రాష్ట్రంలో ఉండే ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త యాదగిరిని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని నేను సందర్భంగా తెలియజేస్తున్నా. మేము గొప్పోళ్ళమని చెప్పుకునే నాయకులకు ఒక మాట చెప్పదలుచుకున్నా. 2009 కంటే ముందు మీరు ఎవరో ఎవరికి తెలియదు. అయినా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో మీకు ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించారు. 14 లోడిపోతే మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చి గెలిపించారు. ఎమ్మెల్సీ పదవి ఉండగానే మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఇదే మునుగోడు నియోజకవర్గంలో ఇలాంటి యువకులు తమ రక్తాన్ని చెమటగా మార్చి 22,000 మెజార్టీతో గెలిపిస్తే 22,000 కోట్ల కాంట్రాక్ట్ కోసం అమ్ముకున్న మీరు ఈరోజు మునుగోడు ప్రజలకు ఇలాంటి యువకులకు ఏం సమాధానం చెప్తారని నేను అడుగుతున్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలన్న కుట్ర ఎందుకు జరుగుతుందంటే కాంగ్రెస్ పార్టీ ఉండవడమే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తీసుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఉండడం వల్లనే స్థానిక సంస్థలలో జిల్లా పరిషత్తుల శాసనసభలో పార్లమెంటులో రిజర్వేషన్లు తేవడం వల్ల ఇవాళ యాదగిరి సర్పంచ్ అయ్యి వేదిక మీద నుంచి నిలబడి వందలాది మందిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నాడు. ఇవాళ మల్లు రవి గారు దేశానికి పార్లమెంటులోనే నాయకత్వం వహించి ఒక మంచి డాక్టర్గా ప్రజలకు సేవలు అందించే అవకాశం చదువులో ఎస్సీ రిజర్వేషన్లు పార్లమెంట్ ఎన్నికలలో ఎస్సీ రిజర్వేషన్లు కాంగ్రెస్ తెచ్చింది కాబట్టి వారికి గొప్ప అవకాశం వచ్చి దేశానికి సేవలు అందించాడు. అదేవిధంగా ఎస్టీ రిజర్వేషన్లు ఇవాళ దేవరకొండలో ఎవరు ఎమ్మెల్యే అయినా ఓ గిరిజనుడు ఎమ్మెల్యే అవుతుండంటే అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రిజర్వేషన్ల వల్ల. ఇప్పటి వరకు ఇక్కడ నిలబడి చాలా సమస్యల మీద అనర్గళంగా మాట్లాడగలిగిన సీతక్క ఇవాళ ఎమ్మెల్యే అయి రాష్ట్ర స్థాయి నాయకురాలయ్యి దేశంలోనే సమస్యల మీద కొట్లాడుతుంది అని అంటే ఎస్టీ రిజర్వేషన్లు కాంగ్రెస్ ఇవ్వడం వల్ల ఇవాళ సీతక్క ఎమ్మెల్యే అయి మీ అందరి తరఫున ప్రజా సమస్యల మీద గలం విప్పుతుంది. ఇవాళ గ్రామాలకు రోడ్లు తెచ్చినా గుడి కట్టినా బడి కట్టినా నీళ్ళ ట్యాంకు కట్టినా పిల్లలు చదువుకున్నైనా డాక్టర్లైనా లాయర్లైనా ఇంజనీర్లైనా అది కాంగ్రెస్ పార్టీ చలువ వల్ల అన్న సంగతి ఇవాళ సమాజం అంతా గుర్తించాలి. ఇవాళ కాంగ్రెస్ను చంపాలని బొడ్లో కత్తి పెట్టుకొని తిరుగుతున్న ఈ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు అయినారంటే కూడా అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశం అన్న సంగతి ఇవాళ ఆలోచన చేయాలి. ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఒకడు అంగి మార్చిండు ఒకడు రంగు మార్చిండు. వీళ్ళిద్దరూ కొత్త వాళ్ళేం కాదు, సార పాతదే సీస మాత్రం కొత్తది. దాని మీద లేబుల్ మారింది, నెత్తి మీద ఉన్న టోపీ మారింది, చేతిలో పట్టుకున్న జెండా మారింది. ఎవరైనా రాజగోపాల్ రెడ్డి గారు మీకు తెలియదా? నిన్నటి వరకు ఏడున్నాడు, మన పార్టీలు ఉన్నాడు, మనం పెంచి పోషిస్తే పెద్దోడు అయిండు. పెద్దోడైనాక కన్న తల్లిదండ్రుల మీద గుండెల మీద దాన్ని అత్తగారింటికి ఇల్లటం పోయిందండి వెనకటి ఎవడు. ఇవాళ రాజగోపాల్ రెడ్డిని కూడా మనం పెంచి పోషిస్తే ఇవాళ మనల్నే దెబ్బతీయాలని ఆలోచన చేస్తుండు. ఇక టీఆర్ఎస్ ఆయన కూచుకుంట ప్రభాకర్ రెడ్డి మీకు తెలియదా? 2014 మీరే ఓటేస్తే ఎమ్మెల్యే అయింది కదా. ఎందుకు ఈ ప్రాంతంలో రోడ్లు వేయలే? కిష్టాయన్పల్లి రిజర్వాయర్ పనులు ఎందుకు జరగలే? శివన్నగూడెం భూ నిర్వాసితుల సమస్య ఎందుకు తీరలే? దిండి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలే? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఎందుకు అట్లా గాలికి వదిలేసిండ్రు? మునుగోళ్ళ జూనియర్ కాలేజీ లేదు, చౌటుప్పల్లి డిగ్రీ కాలేజీ లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏ ఒక్క పని కూడా చేయలే. 8 సంవత్సరాలైనా
మన సమస్యలు పరిష్కరించలేదు. వాళ్ళు మాత్రం 2014లో ఒక ఆయన ఎమ్మెల్యే, 2018లో ఇంకొక ఆయన ఎమ్మెల్యే. వాళ్ళు ఎమ్మెల్యేలు అయినా మన సమస్యలు పరిష్కరించలే. అందుకే ఈరోజు ఇక్కడ ఉన్న ఆడపడుచులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, 12 సార్లు మునుగోడులో ఎన్నికలు జరిగితే ఏ ఒక్కసారి కూడా ఆడబిడ్డ మునుగోడుకి ఎమ్మెల్యే కానీ, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఆడబిడ్డని మునుగోడు నుంచి ఎమ్మెల్యే చేయడానికి సోనియా గాంధీ గారు పాల్వాయి స్రవంతికి ఇక్కడ టికెట్ ఇచ్చిండ్రు. మా అక్కలకు మా చెల్లెళ్లకు దండం పెట్టి నేను చెప్తున్నా, ఒక ఆడబిడ్డకు అవకాశం వచ్చింది మీరు కాపాడుకోండి. ఇవాళ ఆడబిడ్డలకు అవకాశాలు రావు, వచ్చినప్పుడు కాపాడుకోకపోతే, వచ్చినప్పుడు మీరు గెలిపించుకోకపోతే, మీ ఆడబిడ్డను మీరు కడుపులో పెట్టి చూసుకోకపోతే ఈ సమాజంలో మీ విలువ తగ్గుతుంది, మీ గౌరవం తగ్గుతుంది. దయచేసి ఒక మాట నేను మీకు విజ్ఞప్తి చేసేది, కేసీఆర్ గారికి మిషన్ భగీరథ కష్టం తెలుసు, మునుగోడు కష్టం తెలుసు. మీ గోడు ఆయన ఈ రోజు వినలేదు. 2006లో 32 మండలాలు నల్గొండ జిల్లాలో తిరుగుతూ ఆయననే స్వయంగా పాట రాసిండు, చూడు చూడు నల్లగొండ గుండె నిండా ఫ్లోరైడు బండ, నీ దుక్కమెట్ల తీరాల నల్లగొండ అని చెప్పి ఆనాడు. 32 మండలాలు మొత్తం ఆనాడు తిరిగి శివన్నగూడెం అనే ఊర్లో పండుకొని ఆ రోజు ఇక్కడ ఉండే ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తులైన పిల్లలకి, కుటుంబాలకి, ఆడబిడ్డలకి ముఖ్యంగా ఒక మాట ఇచ్చిండు. ఆ రోజు తెలంగాణ వస్తుంది, ఇప్పుడున్నోళ్ళు పట్టించుకుంటలేరు. ఇదే జిల్లాకెళ్ళి తాగునీటి మంత్రి జానారెడ్డి అయిండు, సాగునీటి మంత్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అయిండు, కానీ ఏ ఒక్కరు కూడా ఒక్క పని చేస్తలేరు. తెలంగాణ వస్తుంది, వచ్చినాక తప్పకుండా మీ అందరి ఆశీర్వాదం ఉంటే, టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే మీ గోడు తీర్చే బాధ నాది, బాధ్యత నాది అనే మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకున్న నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు ఒక్క మాట ఆలోచన చేయండి, పక్కనే కృష్ణానది నల్గొండ జిల్లాను ఒరుసుకుంటూ పారుతుంది. సాగునీటి కష్టాలు, తాగునీటి కష్టాలు. ఇక్కడి నాయకులు మాత్రం పెద్ద పెద్ద నాయకులైనా రిజర్వాయర్లు కట్టలేదు, ఇక్కడ ఇంటింటికి తాగునీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేయలేదు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చేదాకా సాగునీటి విషయంలో, తాగునీటి విషయంలో ఆలోచన జరగలేదు. కానీ ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెర్లగూడెం శివన్నగూడెం రిజర్వాయర్ శాశ్వతంగా 2.5 లక్షల ఎకరాలకు ఈ ప్రాంతంలో నీళ్లు ఇచ్చే విధంగా డిజైన్ చేయబడి బ్రహ్మాండంగా నిర్మాణం జరుగుతున్నది. దాంతోపాటు లక్ష్మణాపల్లి రిజర్వాయర్, దాంతోపాటు ఇంకా చాలా చెరువులు నింపే కార్యక్రమాలు, 323 చెరువుల్ని మిషన్ కాకతీయ కింద. ఆనాడు తాంబాలల్లాగా ఉన్న చెరువుల్ని ఈరోజు బ్రహ్మాండంగా గంగాలల్లాగా మార్చుకొని చక్కగా ముందుకు పోతా ఉన్నాం. అందుకే ఇక్కడికి వచ్చేటప్పుడు నేను లెక్కలు తీసుకున్నా, ఏమేమి వస్తున్నాయి మునుగోడులో కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడి మా అన్నదమ్ముళ్ళకి, మా అక్క చెల్లెలకని ఇవో లెక్క తీసుకొని వచ్చిన లెక్క ఏంటి అంటే, ఇక్కడ ఒకే ఒక్క మునుగోడు నియోజకవర్గంలో 113,000 మంది రైతు బిడ్డలకి, రైతన్నలకి రైతు బంధు రూపంలో మీకు బ్రహ్మాండంగా ఈరోజు సాయం అందుతా ఉన్నది. ఒక్క మాట దయచేసి మనసు పెట్టి మా రైతన్నలు ఆలోచించాల, ఎట్లుండే తెలంగాణ 10 ఏళ్ల కింద తెలంగాణ రాకముందు మునుగోడులో రైతుల పరిస్థితి ఏంటిది? కరెంటు రాకపోయేది, దొంగోలు వచ్చేది అర్ధరాత్రి కరెంటు, రోజుకు 6 గంటల కరెంట్ అన్నారు కానీ ఎన్నడూ కూడా 3 గంటలు దాటి రాలేదు. ఆ దొంగోలు వచ్చే కరెంటు కోసం కావలు గాయడానికి అర్ధరాత్రి భార్య పిల్లల్ని వదిలిపెట్టి పొలం కోయే పరిస్థితి. ఇంకా దారుణం ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఎవరైనా మన ఊర్లో చచ్చిపోతే కరెంటు వాళ్ళకు ఫోన్ చేసి బతిమలాడుకునేది, అరే బాయికాడుకోతున్నాం, అంత్యక్రియలకోతున్నాం, స్నానాలు చేయాలే, అర్ధగంట కరెంటు ఈరా నాయనా అని చెప్పి బతిమలాడుకున్న రోజులు యాదుకున్నాయా తెలంగాణ రాకముందు? ఉన్నాయా లేవా? నేను అబద్ధం చెప్తా ఉన్నానా? కరెంటు లేదా నాడు. అదేవిధంగా విత్తనాలు దొరకై పోలీస్ స్టేషన్లలో పెట్టి, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీస్ స్టేషన్లో పెట్టి విత్తనాలు మంచి దుస్థితి. ఆ దొరికే విత్తనాలు కల్తీ విత్తనాలు, మరి ఇంత కష్టపడి బోర్లు వేసుకొని తవ్వి, ఎందుకంటే రిజర్వాయర్లు లేవు, కాలువలు లేవు. పక్కనే నల్గొండ జిల్లా నల్గొండ మండలంలో మూసంపల్లి అనే ఒక ఊరుంది, ఒకే ఒక్క మూసంపల్లి అనే ఊరిలో రామ్రెడ్డి గారనే రైతు, ఒకే ఒక రైతు 67 బోరింగ్లు వేసిండు ఆయన. ఏసీ విసిగిపోయి అయిన ఆశతో 67 బోర్లు వేస్తే ఆ ఊరోళ్ళందరూ కలిసి ఆయనకు ఒక పేరు పెట్టుకున్నారు, బోర్ల రామ్రెడ్డి అని పేరు పెట్టుకున్నారు. అట్లా బొక్క బోర్ల పడ్డ పరిస్థితి ఆనాడు తెలంగాణ రైతాంగానికి. కన్నీటి కష్టాలతో, కల్తీ విత్తనాలతో, రాణి కరెంటుతో మొగుడు దిక్కు చూస్తూ వ్యవసాయం చేయాల్సిన దుస్థితి ఈరోజు ఉన్నదా పరిస్థితి?
బ్రహ్మాండంగా రైతు బంధు రూపంలో మీ అందరికీ సాయం వస్తున్నది. రైతు రుణమాఫీ రూపంలో గత టర్మ్ లో 42,000 మందికి సాయమైంది, ఈ టర్మ్ లో కూడా కొంతమందికి అయింది. 42,000 మందికి ఒకరిద్దరికి కాదు, 42,000 కనెక్షన్లకు, కరెంటు కనెక్షన్లకు ఉచితంగా 24 గంటల కరెంటు ఒక్క మునుగోడు నియోజకవర్గంలోనే వస్తున్నది. అదే మాదిరిగా మనం ఈరోజు రైతు బీమా, ప్రపంచంలో ఎక్కడా లేదు రైతు బీమా. ఒక రైతు చచ్చిపోతే ఆ రైతు కుటుంబం రోడ్డు మీద పడద్దు, ఒక రైతు చచ్చిపోతే ఆ రైతు కుటుంబానికి భరోసా ఇయ్యాలే అనే ఆలోచన వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మాకెవరు దరఖాస్తులు ఇవ్వలేదు, మాకెవరు దండాలు పెట్టలేదు, ధర్నాలు చేయలేదు. రైతు బిడ్డ కాబట్టి, తాను స్వయంగా రైతు కాబట్టి కేసీఆర్ గారే ఆలోచించి గుంట భూమి ఉన్న రైతు చచ్చిపోయినా 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి వారం రోజుల లోపల పంపుతున్న నాయకుడు భారతదేశం మొత్తంలో ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ గారు. దేశంలో ఎక్కడా లేదు ఈ పథకం, ప్రపంచంలో కూడా ఎక్కడా లేదు. అట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటా ఉన్నాం. ఇవి మాత్రమే కాదు, బ్రహ్మాండంగా ఈరోజు ఒక్క మన నియోజకవర్గంలో మీకు తెలిసి ఎట్లాంటి ఘోష ఉండెనో, తాగునీటి కష్టాలు పరిష్కరించుకున్నాం, కరెంటు కష్టాలు పరిష్కరించుకున్నాం, గతంలో ప్రధానమంత్రుల టేబుల్ల మీద ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తులను తీసుకుపోయి పండుకోబెట్టిన పరిష్కారం కాని సమస్యను ప్రధానమంత్రులు కూడా పట్టించుకొని సమస్యను కేసీఆర్ పట్టించుకొని పరిష్కారం చేసినారు. దాంతోపాటు మీ అందరికీ యాదుకుండాలి, ఇదే మునుగోడులో ఉన్న ఆనాడు నల్గొండ నియోజకవర్గంలో, నల్గొండ పార్లమెంటు నియోజకవర్గంలో 1996లో 400 మంది నామినేషన్లు వేసి దేశ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేసినారు. ఫ్లోరైడ్ సమస్య మీద ప్రభుత్వాలు స్పందించాలని 400 మంది నామినేషన్లు వేసి జలసాధన పోరాటం చేసి దుశ్చర్ల సత్యనారాయణ గారి నేతృత్వంలో ఆనాడు, వారితో పాటు మీ అందరి నేతృత్వంలో ఆనాడు ప్రయత్నాలు జరిగినాయి.